అందరికీ జై తెలంగాణ, అందరికి రామ్ రామ్. ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, 1997లో ఏకైక సింగిల్ డిమాండ్ తోటి మా తండలో మహారాజం, మేమింతమంది మాకంత వాట, తండలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలనే ఏకైక డిమాండ్ తోటి ఉద్యమాలు చేసినటువంటి LHPS నంగారావేరి. మరి ఈరోజు దాదాపుగా 21 సంవత్సరాలు, మరి గత పాలకులు ఎస్టీల పట్ల, లంబాడీల పట్ల, చెంచు గుండు పోయాల పట్ల కేవలం వాళ్ళు ఓటు బ్యాంక్గానే మలుచుకున్నారే తప్ప లంబాడి జాతి గురించి కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ, వాళ్ళ బాగోగులు గురించి కానీ ఆలోచించినటువంటి పాపాన పోలేదు. మరి 2001 పార్టీ ఆవిర్భావం వచ్చినప్పటి నుంచి మరి కేసీఆర్ తాండాలకు తిరుగుతూ మరి ఉద్యమాలు చేసిన సమయ సందర్భాల్లో మరి మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం నీలబండ తండ మా ఇంట్లో ఆ రోజు బస చేయడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ పొద్దున్నే యాపకుల వేసుకుంటూ తండ మొత్తం తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లంబాడీలు మరి వలస పోతూ ఉన్నారు. మరి అదేవిధంగా పసిపిల్లలను అమ్ముకునే దుస్థితి ఏర్పడింది సార్. మరి లంబాడీల పట్ల గత ప్రభుత్వాలు ఏ రోజు ఆలోచన చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదో రకంగా ఈ లంబాడి జాతులను మనం ఏదో ఒకటి చేయాలనే మాటకు వస్తే, ఆ రోజు కేసీఆర్ గారు ఆ తండలో కూర్చొని భర్తలు చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినటువంటి ఫ్యామిలీలో మరి లక్ష రూపాయలు ఇచ్చి వారి బ్యాంక్ అకౌంట్లో వేసిన తర్వాత ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు పిల్లలను అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో మరి తండలకు స్వతంత్రం రాలేదు. మరి కేవలం ఆంధ్ర పాలకుల చేతిలోనే ఇప్పటి వరకు మనం ఉన్నాం. కాబట్టి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలన్నా, మరి పేరెంటాలు కావాలన్నా, మరి అక్కడి నుంచి కళ్యాణ లక్ష్మి పథకం స్టార్ట్ అయిందని నేను ఘటాబద్ధంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ విషయంలో. మరి పిల్లలను అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సాంప్రదాయం, సంస్కృతి అంత మార్పు వచ్చిన తర్వాత మరి పిల్లలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. అందుకని కళ్యాణ లక్ష్మి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి అదే కాకుండా 21 సంవత్సరాల తర్వాత ప్రత్యేక పంచాయతీ, గతంలో ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, మరి వాళ్ళు మేనిఫెస్టో వేసి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మరి ఓట్ బ్యాంక్ అనే మలుచుకున్నటువంటి వాళ్ళు మరి గతంలో జాతి గురించి కానీ, ఏ కులం గురించి కానీ ఎవరు పట్టించుకోలేరు. మరి ఇప్పుడున్నటువంటి ఉద్యమ నాయకుడు మనకు సీఎం కావడం, మరి ప్రజల పట్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి మరి మన కేసీఆర్ కావడం, మరి గతంలో ఏం చేయాలన్నా, ఏం చేయకూడదన్న అన్ని కులాలకు ఈరోజు అభివృద్ధి దశలు నడిపించేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మరి కేసీఆర్, లంబాడీల పట్ల ప్రత్యేక పంచాయతీ చేయడం మేము ఇక్కడ నుంచి సార్కు ప్రత్యేకంగా జాతి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాకుండా 500 జనాభా తాండాలు కూడాను, 1700 గ్రామ పంచాయతీలు అవుతుందని గతంలో ఉన్నారు. అదే కాకుండా గిరిజన ఇతరులకు గిట్టగా అక్కడ అందుబాటులో లేకుంటే 300 జనాభా కలిగినటువంటి వాళ్ళ గిట్టగా గ్రామ పంచాయతీ చేయాలని మరి ప్రభుత్వం మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా కేవలం లంబాడీలో 2000 చిరుకు గ్రామ పంచాయతీలు కాబోతుంది. మరి లంబాడీలకు ఉన్నటువంటి చిరకల వాంఛ నెరవేరుతుంది. కాబట్టి మా నాయకుడు గాంధీ నాయకు చెప్పినట్టు కేసీఆర్ గారి ప్రతి తండలో పాలాభిషేకం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి తండలో
మరి డిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగిరబోతుంది త్వరలోనే. మరి గ్రామ పంచాయతీ రాబోయే గ్రామ పంచాయతీలో మరి లంబాడలు ఏదైతే ఆశించినారో, మరి ఏ విధంగా అయితే మరి వాళ్ళ స్వప్నం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ నెరవేర్చింది. కాబట్టి మరి ఇంత చేసినటువంటి కేసీఆర్ను మా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఒకవేళ ఓటు వేయలేదనుకోండి, కేసీఆర్కి నష్టం కాదు, నాకు నష్టం కాదు, గాంధీ నాయకు నష్టం కాదు, ప్రజలకు నష్టం అది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గతంలోనే 90% మా గిరిజన లంబాడలంతా మరి సారేపడి ఉన్నారు. మరి ఇప్పుడు గిట్టగా మిగతా లంబాడీలు మీ అందరూ సారేపడి ఉండి రాబోయే ఇంకా 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని మేము ఘంటాపథంగా చెప్పుకుంటా ఉన్నాము. మరి అదే కాకుండా మరి ఈ కార్యక్రమానికి మరి మా మిత్రుడు రాంబల్ నాయక్ గారు పార్టీ గుర్తించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా వాళ్ళ గిట్ట మాట్లాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ.